ఇప్పుడు మనం ఈ క్లాస్లో కరెంట్ అఫైర్స్ గురించి కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాం చూడండి ఒకసారి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ఎప్పుడు ప్రారంభించబడింది వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ఎప్పుడు ప్రారంభించబడింది ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి చూడండి ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై జనవరి పద్దెనిమిది ఆప్షన్ బి రెండు వేల ఇరవై జనవరి పద్దెనిమిది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరు ఇందులో మనకి ఆన్సర్ ఏంటి ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనా రెండు వేల ఇరవైలోనా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి మనం ఆ తేదీని కూడా దీని గురించి చెప్పుకున్నాం ఓకేనా ఆ రోజు పేపర్లో వచ్చింది సో ఆ తేదీన ఈ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఇంతకీ డిసెంబర్ ఇరవై ఒకటి ఆ రోజు కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను డిసెంబర్ ఇరవై ఒకటి స్పెషల్ ఏంటండి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు స్పెషల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే డిసెంబర్ ఇరవై ఒకటి ఓకేనా అదే రోజు ప్రారంభించారు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటి జగన్ పుట్టినరోజు ఆ రోజునే ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటినే ప్రారంభించడం జరిగింది ఓకేనా చూడండి ఒకసారి మరి ఇది ఎక్కడ ప్రారంభించారు ఇది ఎక్కడ ప్రారంభించారు ఆ రోజు మనం క్లియర్గా చెప్పుకున్నాం మీకు ఇది కూడా చూపించాను ఒక పీడిఎఫ్ లాంటిది కూడా చూపించాను ఎక్కడ ప్రారంభించారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఓకే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ప్రారంభం కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం తక్కిళ్లపాడు గ్రామం వచ్చేసేసి తక్కిలపాడు ఇదిగోండి తక్కిలపాడు తక్కిలపాడు జగ్గైపేట మండలం ఓకేనా మిమ్మల్ని ప్లేస్ అడిగితే ఏం చేయాలంటే కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం తక్కిలపాడు అని చెప్పాలి ఓకే మరి తేదీ అడిగితే ఏం చెప్పాలి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై సో ఆ తేదీ కూడా మీకు గుర్తుండేలా చెప్పాను ఓకే తర్వాత నెక్స్ట్ తర్వాత మరి ఈ పథకం గురించి ఈ పథకం గురించి ఈరోజు సీఎం ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఈ పథకం గురించి ఒకసారి సీఎం ఏం చెప్పారో చూద్దాం ఒకసారి సరే ప్లే అవట్లేదు నేను లాస్ట్లో ప్లే చేస్తాను అది చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎవరితోటి ఎవరితోటి ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు ఎంఓఏ కుదుర్చుకున్నారు ఈ శాశ్వత భూ హక్కుకు సంబంధించి ఎవరితో కుదుర్చుకున్నారంటే సర్వే ఆఫ్ ఇండియా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అడుగుతాడు జగనన్న శాశ్వత భూ హక్కు కార్యక్రమం ఇది ఈ సర్వే చేయడానికి ఎవరితోటి ఒప్పందం కుదుర్చుకున్నారంటే సర్వే ఆఫ్ ఇండియా ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ భారత నావ నావికాదళ నూతన చీఫ్ ఎవరు చెప్పండి భారత నావికాదళ నూతన చీఫ్ ఎవరు ఇటీవలే అవ్వడం జరిగింది ఇతను భారత భారత నావికాదళ నూతన చీఫ్ ఎవరు ఆప్షన్ ఏ ఆర్ హరికుమార్ ఆప్షన్ బి గౌతమ్ కుమార్ ఆప్షన్ సి కమలేష్ కుమార్ ఆప్షన్ డి ఆర్ఆర్ కిరణ్ ఎవరై ఉంటారు భారత నావికాదళ నూతన చీఫ్ ఎవరు ఆప్షన్ ఏ హరికుమార్ ఆప్షన్ ఏ హరికుమార్ గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ ఏ హరికుమార్ సో ఇతను ఆప్షన్ ఏ హరికుమార్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి జే ట్వంటీ యుద్ధ విమానం ఏ దేశానికి చెందింది జే ట్వంటీ యుద్ధ విమానం సో ఇది కరెంట్ అఫైర్కి ఎందుకు వచ్చిందంటే ఆ దేశం ఈ యుద్ధ విమానాల్ని ఇటీవల అప్గ్రేడ్ చేసింది అప్గ్రేడ్ మనం రఫేల్ యుద్ధ విమానాలను చూసుకుంటే సో అది ఆ దేశ యుద్ధ విమానాలని అప్గ్రేడ్ చేసుకుంది అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది జే ట్వంటీ యుద్ధ విమానం అనేది ఈ క్రింది ఏ దేశాలకు సంబంధించింది ఏ దేశానికి సంబంధించింది చైనా చైనా దేశానికి చెందింది జే ట్వంటీ యుద్ధ విమానం చైనా చైనా అనేది ఈ జే ట్వంటీ యుద్ధ విమానాన్ని ఇటీవలే అప్గ్రేడ్ చేసుకుంది ఓకేనా ఇది వార్తల్లో వచ్చింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేషనల్ లాజిస్టిక్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ఎగుమతులు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే మెరుగైన వసతులు లాజిస్టిక్ కల్పన సేవలు అందించడంలో వరుసగా మూడవసారి అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది చూడండి ప్రశ్న సార్ క్లారిటీ చూడండి నేషనల్ లాజిస్టిక్ ఇండెక్షన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీని ప్రకారం ఎగుమతులు ఆర్థిక అభివృద్ధికి తోం చేసే మెరుగైన వసతులు అంటే లాజిస్టిక్ కల్పన సేవలు అందించడంలో వరుసగా మూడోసారి వరుసగా మూడవసారి అగ్రస్థానంలో ఉన్న ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా కూడా అగ్రస్థానంలో ఉన్న ఏది లాజిస్టిక్ తెలుసు కదా లాజిస్టిక్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో ఏది ముందుంది అంటే గుజరాత్ గుజరాత్ అనేది ముందుంది గుజరాత్ అనేది వరుసగా మూడోసారి అగ్రస్థానంలో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి గుజరాత్ తర్వాత ఇటీవల పదహారవ జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది పదహారవ జీ ట్వంటీ సదస్సు ఏ దేశంలో జరిగింది ఇది మీరు ఈజీగా చెప్పేస్తారు ఇటీవల పదహారవ జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది ఆప్షన్ డి ఇటలీ రోమ్ రోమ్లో జరిగింది కదా ఇటలీలో జరిగింది ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇటలీలో జరిగింది తర్వాత అక్టోబర్లో ఇటలీలో జరిగింది మనందరం చూసాం ఇటీవల ఏ దేశం ఇటీవల విదేశీ కరెన్సీపై నిషేధం విధించింది చూడండి ఒకసారి ఈ బిడ్ చూడండి ఇటీవల ఏ దేశం విదేశీ కరెన్సీ మీద నిషేధం విధించింది విదేశీ కరెన్సీల మీద ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఆప్షన్ బి టర్కీ ఆప్షన్ సి క్యూబా ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్ ఏదో అనుకుంటున్నారు విదేశీ కరెన్సీలు అసలు ఇక్కడ పనికిరావు అని చెప్పేసి వాటన్నిటిపై నిషేధం విధించింది ఏది విధించింది ఈ క్రింది వాటిలో అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇటీవల విదేశీ కరెన్సీల మీద నిషేధం విధించింది అక్కడ తాలిబన్లు వచ్చారు కదా తాలిబన్లు రాగానే సో విదేశీ కరెన్సీలు మొత్తం కూడా బ్యాన్ చేశారు సో ఆ దృష్టితోనమా చూడాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు గోవాలో జరిగిన యాభై రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు భాష నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఏది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు గోవాలో జరిగింది సో ఆ యాభై రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు భాష నుంచి ఎంపికైన చిత్రం ఏది అని అడుగుతున్నాడు సో ఇందు వాటిలో ఏంటి ఈ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇలా ఇచ్చాడు ఇందులో ఏంటి అంటే నాట్యం నాట్యం సినిమా అనేది అక్కడ ప్రదర్శించబడింది అనేది మనం చూసుకోవాలి నాట్యం నాట్యం సినిమా ఓకేనా భరతనాట్యం గురించి ఈ సినిమా ఉంటుంది నాట్యం అనేది సో గోవాలో జరిగిన గోవాలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది కూడా నెక్స్ట్ ఇంకా ఇటీవల ఏ ఏ దేశాలు సంయుక్తంగా డిజర్ట్ వారియర్ అనే సైనిక విన్యాసాలు నిర్వహించాయి ఇటీవల ఏ ఏ దేశాలు సంయుక్తంగా డిజర్ట్ వారియర్ అనే సైనిక విన్యాసాలు నిర్వహించాయి ఆప్షన్ ఏ భారత్ మరియు ఈజిప్టు ఆప్షన్ బి భారత్ మరియు మెక్సికో ఆప్షన్ సి భారత్ మరియు రష్యా ఆప్షన్ డి భారత్ మరియు అమెరికా ఏమి ఉంటాయి ఇక్కడ మీకు ఏం తెలియకపోతే క్లూ కూడా దొరుకుతుంది డిజర్ట్ అని డిజర్ట్ అని చెప్పేసి పెట్టాడు అక్కడ సంయుక్తంగా డిజర్ట్ వారియర్ ఈ నాలుగు దేశాల్లో డిజర్ట్ ఎక్కడ ఉంటుంది ఈజిప్టే కదా భారత్ మరియు ఈజిప్ట్ ఓకేనా భారత్ మరియు ఈజిప్ట్ దీని ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు ఈజిప్ట్ ఓకే నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యర్థాలను వినియోగించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశం ఏది విద్యుత్ ఉత్పత్తి కోసం పవర్ పవర్ ప్రొడక్షన్ కోసం వ్యర్థాలని వినియోగించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయం తీసుకుంది అది కూడా గల్ఫ్ దేశం ఏ నిర్ణయం తీసుకుంది ఈ ఈ నాలుగిటిలో చూడండి కువైటు సౌదీ అరేబియా ఓమన్ అలానే యుఏఈ ఏదై ఉంటుంది ఆప్షన్ డి యు ఓకేనా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకేనా యుఏఈ అది నిర్ణయం తీసుకుంది ఇటీవల ఓకే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేరిన భారతీయ నగరం ఏది ఈ క్రింది వాటిలో యునెస్కో ఇటీవల యునెస్కో కొన్ని నగరాలని నెట్వర్క్ సృజనాత్మక నగరాల నెట్వర్క్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జాబితా ప్రకటించింది అందులో చేరిన భారతీయ నగరం ఏది ఈ క్రింది వాటిలో ఏది శ్రీనగర్ ఓకేనా శ్రీనగర్ చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీనగర్ ఓకే గుర్తుపెట్టుకోండి శ్రీనగర్ తర్వాత నిర్మాణ కార్మికులకు ప్రయోజనాలను అందించడానికి శ్రామిక మిత్ర పథకాన్ని ఏ కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది చూడండి ఇక్కడ అన్ని కేంద్రపాలిత ప్రాంతాలే కానీ శ్రామిక మిత్ర అనే పథకాన్ని ఏది ప్రారంభించింది అనేది మనకు తెలియాలి ఇందులో ఏ కేంద్రపాలిత ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఢిల్లీ ఓకేనా ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ ఢిల్లీ సో నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు అందించడానికి శ్రామిక మిత్ర అనే పథకాన్ని ప్రారంభించింది అక్కడ ఉన్న ప్రభుత్వం నెక్స్ట్ దేశాన్ని రోడ్డు రైలు విమానం విద్యుత్తు ఆప్టికల్ ఫైబరు వ్యవస్థలతో అనుసంధానించేందుకు ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో ప్రధానమంత్రి గతిశక్తిని ఇటీవల భారత ప్రధాని ఆవిష్కరించారు ఇక్కడ మీరు ఈజీగా చెప్పేస్తారు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కూడా ఇది ఓకేనా ఎన్ని ఎన్ని లక్షల కోట్లతోటి వంద లక్షల కోట్లతోటి వంద లక్షల కోట్లతోటి గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి గతిశక్తి పథకాన్ని ఎంత ఎంతతోటి దీన్ని అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగింది వంద లక్షల కోట్లతోటి ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ప్రధాని ఆవిష్కరించిన ప్రధానమంత్రి గతిశక్తి ఎన్ని స్తంభాల పునాదిపై పనిచేయనుంది చెప్పండి ఇది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో భారత ప్రధాని ఆవిష్కరించిన పిఎం గతిశక్తి ఎన్ని స్తంభాల పునాదిపై పనిచేయనుంది ఎన్ని స్తంభాలపై పని చేయనుంది రెండా నాలుగ ఆరా ఎనిమిద ఏమి ఏమి అంటే ఆరు ఓకేనా సిక్స్ పిల్లర్స్ ఆ సిక్స్ పిల్లర్స్ కూడా చూడండి ఒకసారి ఒకటి సమగ్రత సమగ్రత అడుగుతాడు చూడండి ఒకసారి సమగ్రత సెకండ్ పిల్లర్ ప్రాధాన్యత ప్రాధాన్యత థర్డ్ పిల్లర్ థర్డ్ పిల్లర్ వచ్చేసి ఆప్టిమైజేషన్ 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 తర్వాత ఫోర్త్ పిల్లర్ వచ్చేసేసి సమకాలీన సమకాలీకరణ సమకాలీకరణ ఓకే తర్వాత ఫిఫ్త్ పిల్లర్ ఐదోది వచ్చేసి విశ్లేషణాత్మకం విశ్లేషణాత్మకం సో ఆరో పిల్లర్ వచ్చేసి డైనమిక్ డైనమిక్ ఇలా ఆరు స్తంభాలపై ఆరు స్తంభాల పునాదిపై పనిచేయనుంది ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్బీజీలో ప్రస్తుతం ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఇటీవల మనం చూసాం ప్రధానికి ఎక్కడ భద్రత లోపం అనేది ఇక్కడ తలెత్తింది ఏ రాష్ట్రంలో తలెత్తింది పంజాబ్ పంజాబ్లో తలెత్తింది మనందరం చూసేం కదా ఓకేనా పంజాబ్లో చూడండి ఇక్కడ ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఎస్బీజీలో ప్రస్తుతం ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఎంతమంది సిబ్బంది ఉన్నారు వే వంద మంది పదిహేను వందల మందియా మూడు మంది నలభై ఏడు మంది ఎంతమంది మూడు వేల మంది గుర్తుపెట్టుకోవాలి మూడు వేల మంది ఎస్బీజి ప్రొడక్షను మూడు వేల మంది ఉన్నారు ఓకే నెక్స్ట్ తర్వాత ఒకసారి నీటి సంరక్షణలో కృషికి గాను దక్షిణాది రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా జాతీయ జల అవార్డు టూ థౌజండ్ ట్వంటీలో రెండవ ఉత్తమ జిల్లాగా ఎంపికైంది ఓకేనా చూడండి ఒకసారి ఇది నీటి సంరక్షణలో కృషికి గాను దక్షిణాది రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా జాతీయ జల అవార్డు టూ థౌజండ్ ట్వంటీలో రెండో ఉత్తమ జిల్లాగా ఏది ఎంపిక అయింది ఏది ఎంపిక అయింది ఇందులో ఇటీవల వార్తల్లో కూడా ఎక్కింది ఇటీవల వార్తల్లో కూడా ఎక్కింది ఇది ఏది కడప ఓకేనా కడప నెక్స్ట్ నెక్స్ట్ చూడండి భవిష్యత్తులో అణ్వాయుధ అణ్వాయుధ వ్యాప్తిని నిలవరించడానికి ఏర్పడిన పీఫైవ్ కూటమిలో లేని దేశాన్ని గుర్తించండి లేని దేశాన్ని గుర్తించండి భవిష్యత్తులో అణ్వాయుధ వ్యాప్తిని నిలవరించడానికి ఏర్పడిన పీఫైవ్ కూటమిలో లేని దేశాన్ని గుర్తించండి అంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఏది లేదు చూడండి ఒకసారి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అనేది లేదు నెక్స్ట్ నెక్స్ట్ దేశంలోని పదిహేను ఏళ్లకు పైబడిన స్త్రీ పురుషుల్లో ఎంత శాతం వరకు మద్యానికి బానిసైనట్లు ఇటీవల జాతీయ కుటుంబం ఆరోగ్య సర్వే వెల్లడించింది ఓకేనా చూడండి ఒకసారి దేశంలోని పదిహేను ఏళ్ళకు పైబడిన స్త్రీ పురుషుల్లో ఎంత శాతం వరకు మద్యానికి బానిసైనట్లు ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ఇటీవల వెల్లడించింది ఎంత శాతం ఇందులో ఎంత శాతం ఎంత శాతం అండి చూడండి ఒకసారి ఎంత శాతం పదిహేనేళ్లకు పైబడిన స్త్రీ పురుషుల్లో ఎంత శాతం వరకు ఎంత శాతం వరకు మద్యానికి బానిసైనట్లు ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేపై వెల్లడించింది ఎంత శాతం అంటే పది శాతం టెన్ పర్సెంట్ ఓకే తర్వాత నెక్స్ట్ రెండు వేల ముప్పై కల్లా జపాను జపాన్ వెనక్కి నెట్టి ఆసియాలో ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందని ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదిక ఇచ్చింది ఇది ఈజీగా చెప్పేస్తారు ఇటీవల వార్తల్లో వచ్చింది చాలా ఇంపార్టెంట్ అయినా ఇది కూడా రెండు వేల ముప్పై కల్లా జపాన్ను వెనక్కినట్టి ఆసియాలో ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందని ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదిక ఇచ్చింది రెండు వేల ముప్పై కల్లా రెండు వేల ముప్పై కల్లా ఇక్కడ మూడవ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ ఒక రైతు రైతు భరోసా కొనుగోలు కేంద్రాల్లో దాన్ని అమ్ముకుంటే నిర్దేశించిన ఎన్ని రోజుల్లోగా డబ్బులని ఆ రైతు ఖాతాలో జమ చేయబడుతుంది ఎన్ని రోజుల్లోగా ఎన్ని రోజుల్లోగా ఇరవై ఒక్క రోజుల్లోపు ఇరవై ఒక్క రోజుల్లోపు జమ చేయబడుతుంది ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ కరోనా టీకా డోసుల సంఖ్య ఏ తేదీ నాటికి దేశంలో వంద కోట్లు దాటింది హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్లు సంఖ్య అనేది ఏ తేదీకి దాటింది ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఉంది అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకట అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకట చూడండి ఒకసారి ఏ తేదీ నాటికి ఏ తేదీ నాటికి ఏదేదీ నాటికండి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఓకే నెక్స్ట్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఈబీసీ నేస్తం పథకం ఉద్దేశించబడింది ఆర్థికంగా వెనుకబడిన వర్ వర్గాలకు సంబంధించిన ఎన్ని సంవత్సరాలు వారికి ఎన్ని సంవత్సరాలు వారికి నలభై ఐదు నుంచి అరవై ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఓకేనా ఇది దీని గురించి ఓకే ఓకే అండి సో ఇది దీని గురించి ఓకే రోజు కూడా ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఎట్లానే ప్రాక్టీస్ చేయండి ఇరవై అంటే మీరు మొత్తం కరెంట్ అఫైర్స్ చదవండి చదివిన తర్వాత సో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ